వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంగీత నృత్య కార్యక్రమాలు సంగీత ప్రియుల్ని అలరించాయి. చిన్నారులు చక్కని గాత్రంతో భక్తి గీతాలను ఆలపించి ఆహుతులను రంజింపజేశారు. శివరామకృష్ణ క్షేత్రంలో వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శితమయ్యాయి. కూచిపూడి నృత్యాంశాలతో పాటు వీణుల విందైన భక్తి సంగీతంతో చిన్నారులు శ్రోతలను రంజింపజేశారు. శ్రీరాముని కీర్తిస్తూ వారు ఆలపించిన సుస్వరాలు సంగీత ప్రియుల్ని పరవశింపజేశాయి. చిన్నారులు ఎంతో రాగయుక్తంగా ఆలపించి ఆహుతులను రంజింపజేశారు. శ్రీ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరిగింది. శ్రీ సాయినాథుని ప్రీతికారకమైన గురు బర్ణుమును పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ నుండి గుణదలలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి టి సాంబశివరావు తెలిపారు. పేద విద్యార్థులకు సహాయార్థం 50 మంది పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు టెస్ట్ బుక్లు పంపిణీ చేశారు. ఆఖరి రోజైన గురు పౌర్ణమి కార్యక్రమ రోజున 108 హోమగుండాలు అంటే జూలై 3వ తారీఖున 108 హోమగుండాలతో 324 మంది దంపతులతో ఉచితంగా సామూహికంగా సాయి సచ్చరిత్ర హోమం జరుగుతుంది. తర్వాత విశేష అన్నదానం జరుగుతుంది. కాబట్టి సాయి భక్తులెల్లరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీకున్న అన్ని సకల దోషాలను అన్నిటినీ పోగొట్టుకుని అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో వృద్ధిల్లాలని సదా మీ సేవలో శ్రీ ద్వారకామాయ చారిటబుల్ ట్రస్ట్. ఈరోజు లైఫ్ స్టైల్లో చిన్న టిప్. నేడు ప్రతి ఒక్కరూ కంప్యూటర్ మీద ఎక్కువ సమయం పనిచేయటం వల్ల తరచుగా ఎదుర్కొనే సమస్య మెడనొప్పి. దీనిని మందులతో కాకుండా చిన్నపాటి వ్యాయామాల ద్వారా తగ్గించుకోవచ్చు. మెడకు వ్యాయామం చేయటం ద్వారా కేవలం నొప్పి మాత్రమే కాదు, ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచాలి. నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేతులను కిందకు జారవిడిచినట్లు వదిలివేయాలి. ముందుగా మెడను నెమ్మదిగా భుజం వైపుకు తిప్పాలి. అలాగే 5 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత అంతే నిదానంగా మామూలు స్థితికి వచ్చి ఇప్పుడు కుడిభుజం వైపుకు తిప్పి ఈ దశలోనూ 5 సెకండ్లు ఉంచాక తిరిగి మామూలు స్థితికి రావాలి. ఈ ఎక్సర్సైజ్ ఖాళీ కడుపుతో చేయటం వంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మెడనొప్పి, తల బరువు మోయలేనట్లు అనిపించినా ఇలా చేస్తే త్వరగా సాంతన పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. నామినేటెడ్ పదవులపై త్వరలో సీఎం నిర్ణయం తీసుకుంటారన్న రెవెన్యూ మంత్రి రఘువీర, చిరంజీవి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్య. బీఆర్టీఎస్ ప్రాజెక్టు ప్రయోజనకరమన్న ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్, ఈ ప్రాజెక్టు వల్ల నష్టాలు వస్తే భరించే స్థితిలో ఆర్టీసీ లేదని స్పష్టీకరణ. పట్టణ సంస్కరణల పేరిట ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం, ప్రజాసంఘాల నేతల ధ్వజం
సమైక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.